ప్రజలు సిద్ధంగా ఉన్నారు నాయకులు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఎక్కడికక్కడ మనం సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది నిన్నే చూశారు చేసిన తప్పులన్నీ కూడా ఒకరి విషయం కాదు ఒక రాజకీయ పార్టీలుగా ప్రజలు సిద్ధంగా ఉన్నారు నాయకులు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఎక్కడికక్కడ మనం సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది నిన్నే చూశారు చేసిన తప్పులన్నీ కూడా ఒకరి విషయం కాదు ఒక రాజకీయ పార్టీలుగా మన మీద పడ్డారు అదే సమయంలో ఇప్పుడు మిగిలిన పార్టీల మీద పడ్డారు జనసేన అన్ని పార్టీల పైన పడ్డారు ఇంకో పక్క మీడియా హౌసెస్ పైన పడ్డారు ఇంకో పక్క కోర్టు జడ్జెస్ పైన కూడా అసభ్యకరమైన పోస్టింగ్స్ పెట్టి వాళ్ళు కూడా బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించారు కడా నిన్న సుప్రీం కోర్టు కూడా చాలా స్పష్టంగా మీరు చూస్తే పర్సనల్ కేసు వచ్చినప్పుడు క్విడ్ ప్రోకో నువ్వు ఏదైతే చేశావో దీన్ని తప్పించుకోలేరు రికార్డ్స్ అని స్పష్టంగా ఉన్నాయని సాక్షాత్తు ఉన్నత ధర్మాసనం సుప్రీం కోర్టే చెప్పిందంటే దీన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది తప్పు చేసిన వాడు ఎవడైనా సరే తప్పకుండా ఏదో ఒక రోజున శిక్ష తప్పదు 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 ఈ విషయం మనందరం కూడా క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది అయితే ఆ లోపల రాష్ట్రాలకు జరిగే డ్యామేజ్ భావితరాలకు జరిగే అన్యాయం దీనిపైన మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది బాధుడే బాధుడు కార్యక్రమం మనం ప్రారంభించాం చాలా వరకు మనం సక్సెస్ అయ్యాం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాం ఒక రాజకీయ పార్టీగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల పరిష్కారం చేయడంలో అనునిత్యం పనిచేయాలి ప్రజాభిమానాన్ని పొందాలి అపోజిషన్లో ఉన్నప్పుడు ప్రజా సమస్యల పైన స్పందించాలి ఎక్కడికక్కడ పోరాడాలి ప్రజలకు ఒక నమ్మకం కల్పించాలి ప్రజా చైతన్యాన్ని తీసుకొచ్చే బాధ్యత మనపైనే ఉంటుంది ఈ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నిన్న నేను వెళ్ళాను ప్రతి ఒక్క ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడో ఇసుక మద్యం మైనింగ్ భూ కుంభకోణాలు ఇవే కాకుండా కత్తి మెడ మీద పెట్టి ఈ ఆస్తి రాసిస్తావా సస్తావా అంటే నేను చావడం కట్టి నేను సంపాదించిన ఆస్తి కాబట్టి ఈ ఆస్తి ఇచ్చేసా తీసుకోమని ఎక్కడికక్కడ రాయిచ్చేశారు ఒకటి రెండు కాదు చిన్న చిన్న క్వారీస్ మొదలుకొని పెద్ద పెద్ద పోర్ట్లు వరకు భయపడిపోయి అమ్ముకొని మొత్తం హస్తగతం చేసి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు ఏంటి అన్యాయం ఏంటి అరాచకం ఒకటే ప్రాణభయం దీన్ని డెమాన్స్ట్రేట్ చేశాడు ఫియర్ సైకోని క్రియేట్ చేశాడు ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరిలో కూడా ఒక్కొక్కరు ఇక్కడ వేదిక పైన అందరిపైన కేసులు ఉన్నాయి ఒక్కొక్కరి పైన 20 కేసులు 30 కేసులు 50 కేసులు కడాన నా జీవితంలో ఎవడు సాహసం చేయలేదు కానీ జగన్మోహన్ రెడ్డి నా పైన కూడా కేసులు పెట్టి నా పైన దాడులు చేస్తూనే ఉన్నాడు ఒక దాడి జరిగిన తర్వాత ఇది తప్పు ప్రజలు ఏమనుకుంటారనే విజ్ఞత కూడా ఈ ముఖ్యమంత్రి లేకుండా చేసే పరిస్థితికి వచ్చారంటే ఈ విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏ విధంగా మనం చేయగలుగుతాం చేయాల్సిన అవసరం ఉంది నేను అందుకనే ఇప్పుడు ఆశ్చర్యంగా ఒక మాట చెప్పారు నేను మొన్న ఒక మాట చెప్పాను ఈ ఎన్నికల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఓడిపోతే ఈ రాష్ట్రాన్ని కాపాడే శక్తి ఎవరికి ఉండదు ఇంకా మన కోసం కాదు నేను ఇంకొక మాట కూడా చెప్పి అసెంబ్లీ నుంచి బయట వచ్చాను మళ్ళీ ఈ అసెంబ్లీని గౌరవ సభ చేసిన తర్వాత క్షేత్రస్థాయిలో గెలిచి ముఖ్యమంత్రిగా మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతానన్నా ఆ మాట చేస్తా నాకేం అధికారం కావాలండి నాకు అవసరం లేదు నా రికార్డు ఎవడు ఇప్పుడు అధిగమించలేరు కూడా సాధ్యం కూడా కాదు ఎందుకంటున్నానంటే నేను 19 సంవత్సరాల ముఖ్యమంత్రి 10 సంవత్సరాల అపోజిషన్ పార్టీ లీడర్ సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మళ్ళా 2 రాష్ట్రాలు కలవు ఆ రికార్డు బ్రేక్ చేయాలంటే దేశంలో రెస్పెక్టివ్డే కాకుండా ప్రపంచ స్థాయిలో గౌరవాన్ని తెచ్చుకున్న పార్టీ మనం
కాబట్టి అది కాదు ముఖ్యం. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, తెలుగు జాతిని కాపాడాలి. వీళ్ళ భవిష్యత్తు అంధకారం కావడానికి వీలు లేదు, భావితరాల భవిష్యత్తు నాశనం కావడానికి వీలు లేదు. ఆ విషయం చెప్తున్నా నేను, ఆ మాటే మొన్న కూడా చెప్పా. ఒకవేళ ఈ ఎన్నికల్లో కానీ తెలుగుదేశం పార్టీ గెలవకపోతే, మీరు కూడా సిద్ధంగా లేకపోతే ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన అవుతాం. అది ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీలు లేదని కరాఖండిగా మళ్ళా మీ అందరికీ చెప్తున్నా, రాష్ట్రానికి విజ్ఞప్తి చేస్తున్నా.